భక్తులారా ఎంతో ఎంత విశేషమైనటువంటి మాఘమాసం కార్తీక మాసంలో శనిత్రయోదశి వస్తే కనుక ఎంత విశేషమో మాఘమాసంలో కూడా శనిత్రయోదశి త్రయోదశి అంతే విశేషమైనటువంటిది ఫిబ్రవరి పద్దెనిమిది శనివారము శనిత్రయోదశి ఎన్నో రాశులలో శనిగ్రహ సంచారం జరుగుతుంది చాలామంది కూడా ఎన్నో ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు శని దాడికి తట్టుకున్న వారు ఈ జగత్తులో ఎవ్వరు కూడా లేరు ఆయన ధాటిని తట్టుకోవాలంటే ఒకే ఒక్క ఉపాయం సమీపంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి శనేశ్వరుడు యొక్క దర్శనం అలాగే శనేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించడం అభిషేకం చేసి పంతొమ్మిది ప్రదక్షిణలు చేస్తే కనుక ఖచ్చితంగా ఆయన అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది మరి విశేషంగా ఏమైనా చెయ్యాలా మాఘమాసంలో శని త్రయోదశి రోజున అంటే చెప్తున్నాను శ్రద్ధగా వినండి నాలుగు మట్టి ప్రమిదలు తీసుకోండి నల్లటి మట్టి ప్రమిదలు అయితే కనుక ఎంతో ఎంతో విశేషం కొన్ని చోట్ల నల్లటి మట్టి ప్రమిదలు దొరుకుతాయి కొన్ని చోట్ల దొరకవు దొరకకుంటే కనుక వదిలిపెట్టండి పర్వాలేదు దొరికితే కనుక ఎలా చేయండి అంటే రావి చెట్టు ఆకులు నాలుగు తీసుకోండి రావి చెట్టు ఆకులు అవి దొరకలేదంటే తమలపాకులైనా పర్వాలేదు శణేశ్వరుడు యొక్క విగ్రహానికి ఇరువైపులా పుల రావి చెట్టు ఆకులు పెట్టండి పెట్టిన తర్వాత వాటిపైన ఒక్కొక్క ప్రమిద పెట్టండి అందులో ఆ ప్రమిదల్లో ఉప్పు వేయండి లా ఉప్పు అయినా సరే సన్న ఉప్పు అయినా సరే ఆ ప్రమిదల్లో వేయండి ఆ ఉప్పు పైన నల్ల నువ్వులు కొన్ని వేయండి వేసిన తర్వాత దానిపైన ఇంకొక మీద పెట్టండి పెట్టి అందులో నువ్వుల నూనె వేసి నలుపు వత్తి వేసి దీపారాధన చేయాలి దీపారాధన చేసి చక్కగా ఆ దీపాలకు గంధము పసుపు కుంకుమ అక్షతలు భక్తులారా నీలి వర్ణం కలిగినటువంటి నీల రంగు పుష్పాలు మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి కూడా ఈ మధ్య వస్తున్నాయి చాలా ఆ పుష్పాలు ఆ దీపాలకు అలంకారప్రాయంగా పెట్టండి దొరకలేదంటే పర్వాలేదు ఎరుపు పుష్పాలైనా పెట్టవచ్చు ఎరుపు పుష్పాలు జ్యేష్ఠాదేవికి చాలా చాలా ఇష్టం జ్యేష్ఠాదేవి సమేతుడే శనీశ్వరుడు కదా లేదా పసుపు రంగు పుష్పాలైనా పెట్టవచ్చు మీకు అందుబాటులో ఏదున్నా ప్రత్యేకంగా చెప్పాలంటే నీలిపు నీలిరంగు పుష్పాలు గోకర్ణం పుష్పాలు కూడా రంగు ఉంటాయి తెలుపు రంగులో ఉంటాయి గోకర్ణం పుష్పాలు ఆవిచేవి పువ్వులు అంటారు ఆ పుష్పాలైనా కూడా స్వామివారికి సమర్పించవచ్చు కాగానే దీపారాధన చేసినాం కదా దీపరాధన చేసిన తర్వాత స్వామివారికి చక్కగా మనసులో కోరిక చెప్పుకోండి చెప్పుకొని స్వామివారికి ఒక చెంబడు నీళ్ళు పోయండి నీళ్లు పోసిన తర్వాత నువ్వుల నూనె పోయండి నువ్వుల నూనె పోసిన తర్వాత కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయండి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ నీళ్ళతో అభిషేకం చేయండి తర్వాత స్వామివారికి నలుపు వస్త్రాన్ని సమర్పించండి నలుపు వస్త్రము మనకు నలుపు బ్లౌజ్ పీసులు దొరుకుతాయి ఆ వస్త్రం సమర్పించినా చాలు కదా ఎంత విషయం తర్వాత ఆ స్వామివారికి గంధము అలాగే పసుపు కుంకుమ నుదుట కూడా కుంకుమ బొట్టు పెట్టండి తర్వాత నువ్వులతో అర్చన నువ్వులు తీసుకెళ్తాం కదా ఆ నువ్వులు పంతొమ్మిది సార్లు స్వామివారి యొక్క పాదాలపైన వేయండి భక్తులు చాలామంది కూడా తెలియగా నువ్వులు పెరిగిన పట్టుకొని విగ్రహం అంతా కూడా వేస్తారు నెత్తిపైన ముఖంపైన చేతులపైన కాళ్ళపైన అంతా అందవికారంగా చల్లెస్తుంటారు శనీశ్వరుడు యొక్క విగ్రహం పైన అలా ఎప్పటికీ కూడా చేయకూడదు స్వామివారి యొక్క పాదాలపైన పంతొమ్మిది సార్లు మనసులో ఓం శ్రీ నమ ఓం శ్రీ శనేశ్వరాయనమ అంటూ పంతొమ్మిది సార్లు స్వామివారి యొక్క పాదాలపైన వేయలే వేయండి వేసిన తర్వాత పుష్పాలు కూడా చక్కగా అలంకారప్రాయంగా స్వామివారికి సమర్పించండి తర్వాత ధూపం అలాగే ధూపం అగరత్తులు వెలిగించి సామవారికి చూపెట్టిన తర్వాత మీరు వెలిగించిన దీపాలకు నమస్కారం చేసుకొని తర్వాత నైవేద్యం అభిషేక సమయంలో మనము కొబ్బరికాయ కొట్టి ఉన్నాం ఆ కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టండి ఇంకా విశేషంగా చెప్పాలంటే బెల్లము నల్ల నువ్వులు నైవేద్యంగా సమర్పించినా కూడా చాలా చాలా మంచిదే ఇంకా విశేషంగా చెప్పాలంటే కనుక బెల్లము నల్ల నువ్వులు చక్కగా కలిపి పంతొమ్మిది ఉండలుగా తయారు చేసి రావి చెట్టు ఆకులో స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తే కనుక స్వామివారు చాలా చాలా సంతోషిస్తారు స్వామివారి యొక్క అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది ఆ తర్వాత యథాశక్తి రెండు తములపాకులు రెండు బక్కలు ఒక రూపాయి పిల్ల తాములంగా సమర్పించి స్వామివారికి హారతిచ్చి చక్కగా మొక్కండి ఆ తర్వాత మొక్కిన తర్వాత పంతొమ్మిది ప్రదక్షిణలు చేయాలి మనసులో ఓం శ్రీ శనేశ్వరాయ నమ వేదాభక్తులారా భక్తులారా మనసులో ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం ఇమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి క్షణేశ్వరం ఈ శ్లోకాన్ని ఒక్క ప్రదక్షిణ కాగాని ఒక్క శ్లోకంతో ఒక్కొక్క ప్రదక్షిణ ఇలా పంతొమ్మిది ప్రదక్షిణలు చేయని చేసి స్వామివారికి మనసులో కోరికను చెప్పుకొని ఆలయం బయటకు వచ్చేయండి ఇంకా విశేషంగా చెప్పాలంటే ఈ రోజున ఒక నలుపు వస్త్రంలో కిలోం పావు నువ్వులు పోసి అందులో ఒక మేకును కూడా పెట్టి అందులో ఒక బెల్లాన్ని కూడా చక్కగా బెల్లం ముక్క పావు కిలో అయినా పర్వాలేదు బెల్లం ముక్క పెట్టి చక్కగా ఒక మూటలా కట్టి ఒక మూటలా తయేసి ఒక బ్రాహ్మణుడికి దానం చేయండి దానం చేస్తే కనుక ఎంతో ఎంతో విశేషం ఇంకా ఆ సమయం దొరకలేదు మీకంటే కనుక నల్ల నువ్వులు బెల్లము చక్కగా ఒక కిలో అయినా సరే లేదా అర కిలో అయినా సరే చక్కగా నల్ల నువ్వులు బిల్లం చక్కగా కలపండి కలిపి ప్రదోషకాల సమయంలో సాయంత్రం పూట ఆవుకు తినిపించండి తినిపిస్తే కనుక ఖచ్చితంగా మీకు అనుగ్రహం లభిస్తుంది అలాగే అనాథలు అభాగ్యులు ఎంతోమంది కూడా ఉన్నారు మీ పాత వస్త్రాలు ఏ ఉన్నా సరే వారికి దానం చేయండి లేదా కొత్త వస్త్రాలైనా సరే నలుపు వర్ణం కలిగినటువంటి లేదా నీలి రంగు కలిగినటువంటి వస్త్రాలు ఈ రోజున దానం చేస్తే ఖచ్చితంగా ఆ శనీశ్వరుడు యొక్క బాధలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి భక్తులారా శనిత్రయోదశి ఎంతో ఎంతో విశేషమైనటువంటిది అందులో మాఘమాసంలో వచ్చింది కాబట్టి రోజున శనేశ్వరుడు యొక్క ఆరాధనలో పాల్గొని ఆ శనేశ్వరుడు యొక్క బాధలు అన్నీ కూడా తగ్గుముఖం పట్టించుకోండి